భవన సముదాయాలన్నా నిర్మించాల్సిన అవసరం ఏర్పడిందని అనుకోవచ్చా? ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే ఇదివరకటి రోజులు నేను ఇదివరకు కవర్ చేశాను, దివిసీమ ఉప్పెన వచ్చినప్పుడు ఆ తర్వాత దివిసీమ ఏరియాలో అట్లాంటి కట్టారు. ఎన్నంతస్తులు ఉందంటే అప్పుడు ఎంత వరద వచ్చింది, రెండు తాటి చెట్ల ఎత్తు నుంచి పడింది. అందుకని ఈ తుఫాను కేంద్రాలు కూడా, ఇది అక్కడ వరదకి సంబంధించి పునరావాస దీని కింద కట్టించిన బిల్డింగ్లు అట్లాగే ఒక 15-20 అంతస్తులు అంత ఎత్తు ఉంటది అక్కడ. వాటిట్లో తర్వాత కొంతమంది స్కూల్ నడుపుకోవడం అట్లాంటి చేశారు, మేము శిథిలావస్థలు వదిలేశారు. అవి అట్లా పాడైపోయినప్పుడు దివిసీమ ఉప్పెన వచ్చి పాతికేళ్ళు అయిన సందర్భంగా నేను కవర్ చేశాను. అందుకని ఆ ఏరియాలో అబ్జర్వ్ చేశాను. అట్లాగే నేను మీరు చెప్పినట్టు గోదావరి ఏరియాలో కూడా భవనాలు అంటే అత్యధిక వరద వచ్చినటువంటి ప్రాంతాన్ని లెక్కగట్టి అంతకంటే ఎత్తును కడతారు. అంటే ముందు ప్రాణాలతో అయినా వీళ్ళు సేఫ్ అయిపోతారు. అక్కడ కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్ రెడీలో ఉంచాలి అన్నటువంటి ఒక ఫార్మాలిటీ, ఏది బియ్యాలు గియ్యాలు పప్పులు అట్లా ఉంచాలి. ఇప్పుడు అట్లాంటి ఏర్పాట్లు ఏమైనా చేయడం బెటర్ ఏమో, అయితే చెయ్యరు వీళ్ళు. ఎందుకు చేయరు అంటే రియల్ ఎస్టేట్ మార్కెట్ పడిపోతుంది. ఇది చేశారంటే ఇది అంతా వరద ముంపు ప్రాంతం అని అర్థం అవుతుంది కదా. అర్థం అవుతుంది కాబట్టి రియల్ ఎస్టేట్ పడిపోతుంది. లేకపోతే ఇప్పటికీ ఎన్నో సార్లు వచ్చినాయి వరద. కాకపోతే ఏంటంటే కంటిన్యూ వరద వచ్చే ఏరియా కాదు ఇది. సింగనగర్ ఇవన్నీ కూడా కంటిన్యూగా వచ్చేది కాదు. బుడమేరు మరీ ఉగ్రరూపం దాల్చి కృష్ణానదిలోకి వెళ్ళలేని సందర్భంలోనే వస్తుంది. కృష్ణానదిలోకి వెళ్ళలేని పరిస్థితి.